గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు వరకు 120 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాం. ఇంకొక మరో 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 130 అవుతాయి. సో కమింగ్ టు ది టాపిక్ 121, వెన్ ఏ సోల్ ప్రొపైట్ ఈస్ అనేబుల్ టు మీట్ హిస్ డెట్స్, ది క్రెడిటార్స్ కెన్ సూ సెక్యూర్ ది పర్సనల్ అసెట్స్ ఆఫ్ ది ప్రొపరేటర్ టు సాటిస్ఫై ది డెట్. ఎప్పుడైతే ప్రొపరేటర్ గారి దివాలా తీసిన పరిస్థితి, ఆయన బిజినెస్ ఆస్తులు అమ్మినా కూడా తీరని పరిస్థితుల్లో ఉంటే, ది క్రెడిటార్స్ హూ లెండ్ మనీ ఆర్ హూ సప్లైడ్ గూడ్స్ ఆర్ హూ రెండర్డ్ సర్వీస్ అండ్ క్రెడిట్ కెన్ సెక్యూర్ దేర్ డెట్ బై ఛార్జింగ్ ఈజ్ పర్సనల్ ప్రాపర్టీస్ ఆల్సో. అది డేంజర్, ఎందుకంటే సొంత ఆస్తులు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ దీన్ని బట్టి మనం చెప్తుంది ఏంటంటే, ద లయబిలిటీ ఆఫ్ ది సోల్ ప్రొపరైటర్ ఈజ్ అన్లిమిటెడ్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా మీరు రాసుకోవచ్చు. సో 122, బుక్ కీపింగ్ ఈజ్ ది క్లర్కల్ పార్ట్ ఆఫ్ అకౌంటెన్సీ. క్లర్కల్ పార్ట్ అంటే ఒక క్లర్క్ ఏమి లేదు, ఉన్నది ఉన్నట్టుగా చూసి రాసుకోవడం క్లర్క్ చేసే పని. అంతకు మించి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన ఫార్మేట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. సో ఏ క్లరికల్ డ్యూటీ ఈజ్ నథింగ్ బట్ ఏ బుక్ కీపింగ్. తర్వాత కార్పొరేషన్ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ, వారి సోల్ ప్రొపరైటర్స్ అండ్ పార్ట్నర్స్ హ్యావ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. కార్పొరేషన్ అంటే కంపెనీస్ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ. ఎప్పుడన్నా సపోజ్ ఇప్పుడు సోల్ ప్రొపరైటర్లో జరిగినట్టు కానీ లేకపోతే పార్ట్నర్షిప్లో జరిగినట్టు కానీ కనుక ఏమైనా దివాలా కోరుతాం వస్తే, షేర్ హోల్డర్స్ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద రావండి, దే విల్ లీవ్ దేర్ ద షేర్ క్యాపిటల్. ఎంతైతే పెట్టుబడి పెట్టారో అది వదిలేసుకుంటారు అంతే. దట్ ఈస్ దే ఆర్ హ్యావింగ్ లిమిటెడ్ లయబిలిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ షేర్. అందుకని ఎల్టీడీ రాసుకుంటుంది లిమిటెడ్ ఇంత క్లోజ్ ఇచ్చినోడు పోతాడు. కంపెనీ అనేది ఆరాట పడతాం, కానీ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఆవేదమైన అడ్వాంటేజ్ ఉంది, కానీ మనకు లేదు, అవుట్ సైడర్స్కి లేదు. సో కార్పొరేషన్లో షేర్ హోల్డర్స్ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ షేర్స్ అనేది కరెక్ట్. సో తర్వాత 124లో, షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కార్పొరేషన్ అండ్ హ్యావ్ నో రిస్క్ టు దియర్ పర్సనల్ ఎస్టేట్స్. షేర్ హోల్డర్స్ అంటే ఇప్పుడు పార్ట్నర్స్ లాగారండి. ఇప్పుడు సోల్ ప్రొపరేటరీ కన్సర్న్లో ప్రొపరేటరీ పార్ట్నర్ అనేది సోల్ అవుతాడు, అట్లనే పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్ ఓనర్స్ అవుతారు. అట్లనే కార్పొరేషన్లో అంటే కంపెనీస్లో షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో దే హ్యావ్ నో రిస్క్ టు దేర్ పర్సనల్ దిస్ అసెట్స్. ఎట్లా పోతాయని నా డౌట్ అయితే వాళ్ళకి అక్కర్లేదండి. తర్వాత 125, ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ క్రెడిటార్స్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్. ఏమంటే ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీళ్ళకే సంబంధం అండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏమో మన మేనేజ్మెంట్కి టు టేక్ వైజ్ ఎకనామిక్ డిసిషన్స్, ఫ్యూచర్ ప్లాన్ చేయాలంటే ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మరి ఇక ముందు ఇలాగే జరిగితే పరిస్థితి ఏంటని ఆలోచించుకుని ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. వైజ్ ఎకనామిక్ డిసిషన్స్ తీసుకోవాలంటే మేనేజ్మెంట్కి కావాల్సింది మేనేజరల్ అకౌంటింగ్, నాట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ స్పెషల్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరండి, బ్యాంకు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, జిఎస్టి అథారిటీస్, తర్వాత సప్లయర్స్, వీళ్ళందరూ ఫైనాన్సర్స్, వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ అవుతారు. సో దే ఆర్ మోర్ దే ఆర్ కన్సర్న్, దానికి వాళ్ళకి కావాలి కానీ మేనేజ్మెంట్ కట్టలేదండి. మేనేజరల్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ది ఆర్గనైజేషన్ డిసిషన్ మేకింగ్. ఇది అంటే మేనేజరల్ అకౌంటింగ్ ఏమిస్తుందండి, గతంలో ఎంత టర్న్ ఓవర్ అయింది, ఈ సంవత్సరం ఎంత టర్న్ ఓవర్ అయింది, గతంలో వచ్చిన లాభం పర్సంటేజ్ ఎంత, ఈ సంవత్సరం వచ్చిన లాభం పర్సంటేజ్ ఎంత, ఇది ప్రతిది కూడా ఎనలైజ్ రూపంలో సబ్మిట్ చేస్తారు. చేసినప్పుడు క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో ఎలా ఉందనేది కూడా క్లియర్గా చెప్తారు. సో దట్ మేనేజరల్ అకౌంట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మేనేజ్మెంట్ టు టేక్ వైజ్ ఎకనామిక్ డెసిషన్స్. గుర్తుపెట్టుకోండి. అయితే ది 127లో, ది ఎంటిటీ కాన్సెప్ట్ కన్సిడర్స్ ది బిజినెస్ అండ్ ది ప్రొపరేటర్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఏమంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఓనర్ వేరండి, బిజినెస్ వేరు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో ఓనర్ గారు ముందు ఎంటర్ అవుతాడు, తర్వాత మిగతా వాళ్ళు ఎంటర్ అవుతారండి. ఫైనాన్షియల్ సప్లయరు,
ఎంప్లాయీస్ అందరూ ఎంటర్ అవుతా ఉన్నారు, కానీ అందరితో పాటు ఇన్ కూడా అవ్వరు. కాకపోతే ఏంటంటే అతనికి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ వస్తుంది, ఎందుకంటే ఆ గంపల మిగిలిన బళ్ళన్ని ఆయనకు ఆయన ముందే పెడతారు తినడానికి. గంపలు ఏదైనా లాస్ వచ్చినా కూడా ఆయన్నే భరించమంటారు. కానీ ఆయన చేసి సొంత వ్యవహారానికి బిజినెస్కి ఏ సంబంధం లేదండి. వ్యాపారానికి అవసరమైతే ఆయన సొంత డబ్బులు పెడతాడో లేకపోతే ఆయన ఎక్కడి నుంచి చిన్న తప్ప అప్పు తీసుకుని పెడతాడు అనేది దట్ ఈస్ ఈజీ ఈజ్ దిస్ ఎఫ్ఐఆర్ నాట్ ది కంపెనీ నాట్ ది ఆర్గనైజేషన్. సో ది ప్రొప్రైటర్ ఇది పర్సన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటిటీ. సో ఇది సెపరేట్ ఎంటిటీ. తర్వాత 128లో ఇన్ అకౌంటెన్సీ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ హ్యావింగ్ ఏ డ్యూయల్ ఆస్పెక్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అండి. ఇన్ అకౌంటెన్సీ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డ్యూయల్ డబుల్ ఎంట్రీ సిస్టంలోనే దీన్ని పాస్ చేస్తారండి. నేను సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇప్పుడున్న బిజినెస్లు ఏం చేయరు. చాలా స్మాల్ బిజినెసెస్ చేస్తుంటారు, మీకు కంటికి కనిపిస్తూ ఉంటాయి. మీకు కిరాణా దుకాణాలు, కంగనాల్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో వన్ సైడెడ్ అకౌంట్స్, ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఏ ఫైనాన్షియల్ రిపోర్టు తయారు చేయలేము. సో మన అకౌంటెన్సీలో మాత్రం కంప్లీట్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ యాజ్ డ్యూయల్ ఆస్పెక్ట్, దట్ ఈస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. 129లో ది లాసెస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్ నీడ్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూస్ టు అసెట్ అండ్ నెట్ ఇన్కమ్ అంటే అది ఫామ్స్ అండి. ఏమండి ఇది మీకు క్యాపిటల్ ఎసెట్ డిస్పోజల్ వల్ల లాభం రావచ్చు, కొన్ని సందర్భంలో లాస్ వస్తుంది. ఏదైనా సరే యూ హావ్ టు టేక్ ఇట్ కదండి, ఎందుకంటే ఇంకా క్యాపిటల్ ఎసెట్ మన బ్యాలెన్స్ షీట్లో ఉండదండి, ఉండే అవకాశం లేదండి. దట్ ఇప్పుడు అది డిసప్పేర్ అయిపోద్ది మనకి, మరి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారండి. కాబట్టి ఏంటంటే లాస్ అయినా లాభం అయినా కూడా మీరు మన ఇన్కమ్ స్టేట్మెంట్లో తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇచ్చిన ది లాసెస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్ అండ్ లెస్ నీడ్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ రెవెన్యూస్ ఆఫ్ అసెట్ ఇన్ నెట్ ఇన్కమ్ అనేది ఫాల్స్. కాబట్టి దీన్ని రైట్ ఏంటో రాసుకోండి. తర్వాత 130 అసెట్స్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఆర్ ఎకనామిక్ రిసోర్సెస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఫ్యూచర్ బెనిఫిట్ టు ఏ బిజినెస్. అసెట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిసోర్సెస్ అండి. రిసోర్సెస్ అంటే అర్థం ఏంటంటే వచ్చి కానీ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. ఏమండి కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ఇండైరెక్ట్గా బిజినెస్ వాళ్ళు డబ్బులు సంపాదించి పెడుతుంది, ఎందుకంటే రిపోర్టింగ్ ఇచ్చాం. కానీ మిషనరీ ఉంది, అది కూడా ఇండైరెక్ట్గానే, ఎందుకంటే మిషనరీ ఉంది కాబట్టి మనం వీఆర్ ఇన్ పొజిషన్ టు ప్రొడ్యూస్ ఇట్ థింగ్. సో ఏంటంటే ఆల్ అసెట్స్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్, ఆర్థిక వనరులు. ఎకనామిక్ రిసోర్సెస్ అంటే అర్థం ఏంటంటే ఆర్థిక వనరులు. సో ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఏ ఫ్యూచర్ బెనిఫిట్ ది బిజినెస్ అనేది నిజమైన వ్యవహారం. సో బై దీస్ వీ కంప్లీటెడ్ అప్ టు 130 క్వశ్చన్స్. విల్ కంప్లీట్ ద బ్యాలెన్స్ ఇన్ ద లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ కేటగిరీ. గుడ్ డే.